నిన్నటి వరకు అన్ని వర్గాలకు అందరికీ మేము అనుకూలంగా ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి జనసేన మెల్లగా వారి ముసుగును తొలగించుకొని వారి కమ్యూనిటీకి దగ్గర కావడానికి చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా మాట్లాడేటటువంటి మాటలు తప్ప వారు మాటలు మాట్లాడేదానికి చేతలకి ఎక్కడా పొంతనే లేదు వినండి ఓపిగ్గా ఇప్పుడు మీ నాయకుడు పక్కన ఉన్నటువంటి నాదేండ్ల మనోహర్ గారికి తండ్రి గారు ఆ రోజు 1974 లో వంగవేటి మోహన్ రంగా గారి బ్రదర్ రాధాకృష్ణ గారి హత్య 1974 లో జరిగినప్పుడు అప్పుడు వాళ్ళకి 26 మందికి ఏలూరు కోర్టు వాళ్ళకి శిక్ష వేస్తే వాళ్ళు హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు. హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళినప్పుడు ఆ కేసును వాదించింది మనోహర్ గారి యొక్క తండ్రి గారు. అలాంటి వారిని మీ నాయకుడు పక్కన పెట్టుకొని చంద్రబాబు గారు మోహన్ రంగా గారిని చంపించారని బాహాటంగానే ఆ రోజు హోం మినిస్టర్ గా ఉన్నటువంటి హరిరామ జోగయ్య గారు మీడియా ముఖంగా చెప్పారు, వారు రాసిన పుస్తకంలో కూడా రాశారు. అలాంటి చంద్రబాబు గారిని పక్కన పెట్టుకొని చేతులు కట్టుకొని నిలబడ్డటువంటి మీ నాయకుడు కాపుల గురించి ముసల కన్నీరు కార్చిన కాపుల్ని మీరు ఏదో ఉద్ధరించాలని వారికి దగ్గర అవ్వాలని మీరు చూసిన ప్రజలు నమ్మరు. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు కాపులకి మేమేదో అన్యాయం చేస్తున్నామని. ఈరోజు అత్యధికంగా కేబినెట్ పదవులు ఉన్నది కాపులకి. అలాగే ఈ 2019లో 22 మంది వైసీపీ నుంచి కాపులు గెలిచారు. గతంలో 2009లో చూస్తే 19 మంది కాపు ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతకుముందు 2014లో చూసినా రెండు పర్యాయాలు వెనక్కి చూసినట్లయితే 19 మంది ఉండేవారు. ఇప్పుడు 25 మంది కాపు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 22 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంతో మంది కాపు నాయకుల మీద ముద్రగడ పద్మనాభం గారు వారు ఒక దీక్ష చేస్తూ కులానికి సంబంధించినటువంటి పోరాటం చేస్తుంటే వారి మీద వాళ్ళని దాడి చేసి వాళ్ళని దుర్భాషలాడి వాళ్ళ కుటుంబం మీద కేసులు పెట్టి వారి పక్కనున్నటువంటి కాపు నాయకుల మీద కేసులు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ తీయించేసినటువంటి ఘనత ఈ కాపులు ఎవరైతే 22 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారో వాళ్ళకే చెందుతుంది, మీకు కాదు. మీరు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొని అంటకాగిన వారు ఏ రకంగా ముద్రగడ పద్మనాభం గారిని హింసించారో దాన్ని మీరు ఏ విధంగా చెప్పినా కూడా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారికి సంఘీభావం తెలుపడానికి వెళ్ళినటువంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళినటువంటి చిరంజీవి గారిని కావచ్చు, దాసరి నారాయణరావు గారిని కావచ్చు, ఏ విధంగా వారిని తెలుగుదేశం ప్రభుత్వం కట్టడి చేసి వారిని వెనక్కి పంపించేసిందో అదంతా కూడా గమనించాం. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019లో అత్యధికంగా కాపులందరూ అండగా నిలబడ్డారు. కాబట్టే వాళ్ళని దగ్గర చేసుకునే దానిలో భాగంగా ఈ జనసేన పార్టీ ఆడుతున్నటువంటి ఈ నాటకాలు తప్ప ఈ కాపులకే అత్యంత గౌరవం ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇందాక మన సోదరులు తెలుగుదేశం వారు కూడా మాట్లాడుతూ ఏవేవో కొన్ని అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశారు. అయా మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో కాపుల మీద ఏ రకమైనటువంటి స్కీముల ద్వారా వారికి ఎంత దగ్గరయ్యారో మాకు తెలుసు. మేము 27,000 కోట్ల రూపాయలు కాపు ప్రజలకి ఏ రకమైనటువంటి లంచగొండి వ్యవస్థ లేకుండా డీబీటీ పద్ధతి ద్వారా 27,000 కోట్ల రూపాయలు రైట్ ఓకే. అంటే కాపులందరూ మీ వైపు ఉన్నారు అంతేనా చంద్రశేఖర్ గారు? ఫైనల్ గా కాపు సామాజిక వర్గం అంతా వైసీపీ వైపు ఉన్నారు అంతేనా? ఎమ్మెల్సీలు ఇచ్చాం. ఓకే వినండి, కాపు సామాజిక వర్గం అంతా వైసీపీ వైపు. ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంది, ఉంటుంది. రాబోయే ఎలక్షన్స్ లో కూడా కాపులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటారు. ఓకే ఓకే, కేత్రా గారు ఏదో చెప్తున్నారు, వారికి సమాధానం చెప్పగలిగితే చెప్పమనండి. ఈరోజు ఇంకొక మాట సార్, ఇంకొక చిన్న మాట కీర్తన గారు, ఇంకా లాస్ట్ ఒక్క మాట కీర్తన గారు ఒక్క మాట. నాదేండ్ల మనోహర్ గారు నాన్నగారు హైకోర్టులో అప్పీల్ చేసింది వాస్తవమా కాదా ఆ నిందితుల తరఫు నుంచి, అదొకటి చెప్పండి. ఈ రోజు కాపులకి అన్యాయం చేస్తున్నారు నాదేండ్ల మనోహర్ గారు. మీ పార్టీలోనే మీటింగులు పెట్టి నాగబాబు గారికి మీ వాళ్ళందరూ
ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉందని చెప్పేసి బాహాట ఓకే ఓకే ఒక్క నిమిషం హరిరామ జోగే గారు ఓకే 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఓకే ఓకే మీరు ఎలా ఖండిస్తారు ఓకే ఓకే మీ మంచి పాయింట్ మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు ఒక్క నిమిషం కృష్ణాంజనేయులు గారు నాదెండ్ల గారు నాదెండ్ల భాస్కర్ రావు గారు అప్పుడు ఏదో వాదించారట హైకోర్టులో సంబంధించి అది మనోహర్ గారికి వారసత్వం అవుతుందా ఈయన పక్కన పెట్టుకోకూడదా ఆయన జనసేనలో ఉండకూడదా పవన్ కళ్యాణ్ గారికి ఆ పిఎస్సి చైర్మన్ కింద ఆయన పనిచేయరా జనసేన పార్టీలో